Good morning, students. Today we'll discuss about EVS, human body and safety. First chapter item manaki page number 4 lo manaki lesson lo chudandi okkari human body. Human body and safety. Sensor guns. Sensor guns and then,
spicy skin. Okay na? Manki, ikkada skin anedi ivvaledu, manam extra ga add chesam. Okay na amma? First word vachesi sense organs emundi amma? Five sense organs undayi. First one vachesi eyes. Toys to help the helper stand. Toys and the empty market.
rest of our body. మన neck ఏం చేస్తుంది? మనకి మన బాడీని రెస్ట్ తీసుకోవడానికి. ఓకేనా? And hold our head. మన head అటు ఇటు తిప్పడానికి కానీ హోల్డ్ చేయడానికి రెస్ట్ తీసుకోవడానికి మన neck అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవి మన ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ 5 సెన్స్ ఆర్గన్స్ అనేది మనం నేర్చుకున్నాం. దీన్ని ఒక చార్ట్ రూపంలో మనం ఒకసారి చూద్దామమ్మా. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వన్ బాడీ. ఓకేనా? బాడీకి అన్ని బాడీ పార్ట్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, బాయ్కి హెడ్, హెడ్ అనేది ఉంది. ఓకేనా? హెడ్, హెయిర్, ఇయర్స్, ఇది ఇయర్స్, టూ ఇయర్స్. ఓకేనా? అండ్ ఐస్. ఓకేనా? వన్ ఐ అండ్ టూ ఐస్. నెక్స్ట్ నోస్. ఓకేనా? దిస్ ఈజ్ స్కిన్. ఇది మొత్తం స్కిన్. ఓకేనా? పైన మనం కనిపించేదంతా స్కిన్. దిస్ ఈజ్ స్టమక్. ఓకేనా? స్టమక్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇయర్స్ అంటే నెక్స్ట్ టంగ్. ఈ టంగ్తో మనం ఏం చేస్తాం? టేస్ట్ చూస్తాం. టంగ్, నెక్, చీక్. చీక్స్ అంటే బుగ్గలు. ఓకేనా? చీక్స్. ఇవి షోల్డర్స్, వన్ షోల్డర్, టూ షోల్డర్స్. ఓకేనా? అండ్ నెక్, నెక్, చిన్, గడ్డ. ఓకేనా? ఇవి ఎల్బో, మణికట్టు. ఓకేనా? అండ్ హ్యాండ్స్, ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి మనకి? టూ హ్యాండ్స్. అండ్ ఇది వచ్చేసి రిస్ట్. ఇక్కడ మణికట్టు దగ్గర ఉంటుందమ్మా, ఈ మణికట్టు ఇలా తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే రిస్ట్ అంటారు. ఓకేనా? అండ్ నక్కల్, నక్కల్ అంటే ఈ ఫింగర్స్ దగ్గర మనకి ఇట్లా గడుపులు గడుపుకుంటాయి కదా, అవి నక్కల్. అండ్ లాస్ట్ వచ్చేసి ఫింగర్స్, మన ఫింగర్స్ ఇలా ఫోల్డ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఇలా ఉంటాయి కదా, అవి ఫింగర్స్. అండ్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి నీ మోకాలు. ఓకేనా? నెక్స్ట్ లెగ్స్, టూ లెగ్స్. అండ్ యాంకిల్స్, ఇవి యాంకిల్స్ అంటే ఇవి. అండ్ ఫుట్, ఫుట్ అంటే మనకి పాదం కింద, ఇది మొత్తాన్ని కూడా పాదం అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టోస్ అంటే ఈ ముందు వేళ్ళు ఉన్నాయి కదా, అవి టోస్. ఓకేనమ్మా? ఇవి మన ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్లో మనకి పైన కనిపించేవని బాడీ పార్ట్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్గన్స్. ఇంటర్నల్ ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే మనకి కనిపించనివి ఉంటాయి. ఓకేనా? మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే మన బాడీ లోపల ఉండేవి మనకి కనిపిస్తాయమ్మా, కనిపించవు. కనిపించే వాటిని ఇంటర్నల్ ఆర్గన్స్ అంటారు. కనిపించే వాటిని ఏమంటారమ్మా? ఎక్స్టర్నల్ ఆర్గన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఇంటర్నల్ ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ చూడండి. వి హావ్ మెనీ బాడీ పార్ట్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఇన్సైడ్ అంటే, ఇన్సైడ్ అంటే లోపల, మన బాడీ లోపల పార్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వి కెనాట్ టచ్ దెమ్ అండ్ సీ దెమ్ అంటే మనిషి చనిపోతే ఎవరైనా డాక్టర్స్ చూడవచ్చని కానీ మనమైతే మాత్రం చూడలేము. ఓకేనా? వి కెనాట్ టచ్ దెమ్, వాటిని మనం టచ్ చేయలేము అండ్ చూడలేము. ఓకేనా? దే ఆర్ ఇంటర్నల్ పార్ట్స్ ఆర్ ఇంటర్నల్ ఆర్గన్స్. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నా ఇంటర్నల్ పార్ట్స్ అన్నా సేమ్ అమ్మా. ఓకేనా? ద మెయిన్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆర్ ద బ్రెయిన్. మెయిన్ ఇంటర్నల్ ఆర్గన్ ఏంటమ్మా? బ్రెయిన్. బ్రెయిన్ మనకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ హెడ్లో ఉంటుంది. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి లంగ్స్. లంగ్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టమక్. వి ఆల్సో హ్యావ్ బోన్స్ అండ్ మజిల్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. బోన్స్ అండ్
బోన్స్ అట్ ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఆర్గన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ బ్రెయిన్, సెకండ్ వన్ వచ్చేసి లంగ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్టమక్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మస్ బోన్స్ అండ్ మజిల్స్. ఓకేనా? బ్రెయిన్ గురించి నేర్చుకుందాం. ద బ్రెయిన్ హెల్ప్స్ అస్ టు థింక్. ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ పార్ట్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గన్స్. లెట్ అస్ లర్న్ అబౌట్ హౌ ఇట్ లుక్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్. లొకేషన్: ద బ్రెయిన్ ఈజ్ ఇన్సైడ్ అవర్ హెడ్. బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మన తలకి లోపల భాగంలో ఇన్సైడ్ ఉంది. ఇట్ ఈస్ కవర్డ్ బై స్కల్. స్కల్ అంటే పుర్రె. ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు చూడండి, ఇది బ్రెయిన్. మనకి ఈ పుర్రె అనేది కవర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? మేడ్ ఆఫ్ మెనీ బోన్స్. అక్కడ ఇంకా చాలా చిన్న చిన్న బోన్స్ అనేవి ఉంటాయి. ద స్కల్ ఈజ్ లైక్ ఎ హెల్మెట్. హెల్మెట్ చూసారమ్మా మీరు? హెల్మెట్ ఎలా ఉంటుంది? మొత్తం కవర్ చేసి ఇట్లా ఓపెన్ అనేది ఉంటుంది. ఓకేనా? అలాగా మన గుర్రె అనేది కూడా ఉంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ గెట్టింగ్ హార్ట్. మనకేం చేస్తుంది? హార్ట్స్ని మన బ్రెయిన్ అనేది హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లుక్ అండ్ ఫీల్, ద బ్రెయిన్ ఈజ్ సాఫ్ట్ అండ్ హ్యాస్ మెనీ ఫోల్డ్స్. ఓకేనా? ద బ్రెయిన్ కంట్రోల్స్ అవర్ బాడీ. ఇట్ సెండ్స్ మెసేజెస్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ టెల్స్ దెమ్ టు డూ ద. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వి వాంట్ టు పిక్ అప్ ఎ పిన్, అవర్ బ్రెయిన్ సెండ్స్ ఎ సిగ్నల్ టు అవర్ హ్యాండ్ అండ్ ఆస్క్స్ ఇట్ టు పిక్ ద పెన్. మనకి ఏదైనా సరే పని చేయాలంటే మన బ్రెయిన్ అనేది మనకి సిగ్నల్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ రాయాలంటే రావు. మనం నేర్చుకున్న తర్వాత మన బ్రెయిన్ అనేది మనకి సిగ్నల్ అనేది ఇస్తుందంట, ఇలా రాయాలి ఇలా రాయాలి అని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు లర్న్ అండ్ రిమెంబర్ థింగ్స్. మనం మర్చిపోయినవి మనకు గుర్తుకు రావట్లేదు. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఒక 100 ఆన్సర్ రాస్తాం అండ్ 2 ఆన్సర్స్ రావు. ఇప్పుడు అబ్బా చదివాను మ్యామ్, గుర్తుకు రావట్లేదు మేడం. అవునా? చదివాము గుర్తుకు రావట్లేదు. అప్పుడు మనం ఏంటంటే మన బ్రెయిన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ అస్ డ్రీమ్. మనం నైట్ నిద్రపోయేటప్పుడు కళ్ళు కంట. అవునా? మనం పగలు ఏం చేస్తామో నైట్ కూడా కళ్ళలో కలిగి వస్తాయి. మనం బాగా గన్స్ షూట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత గన్స్ షూట్ చేస్తూ ఉంటాం. ఇంకా పగలంతా అదే ఆడుతూ ఉంటే నైట్ కూడా అవే వస్తాయి. ఓకేనా? మనం యానిమల్స్ గురించి చూస్తే యానిమల్సే కళ్ళకి వస్తాయి. ఓకేనా? ఆ నైట్ అనేవి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఇట్ హెల్ప్స్ అస్ టు పర్ఫార్మ్ యాక్టివిటీస్ సచ్ అస్ రన్నింగ్, రైటింగ్ అండ్ డ్యాన్సింగ్. ఓకేనా? మన బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది? రన్నింగ్, రైటింగ్, ఓకేనా, అలాంటివి అనేది చేస్తాను. ఓకేనా? మనకి ఇంకా చాలా లెసన్ ఉంది కాబట్టి, ఓకేనా, మనం జస్ట్ బ్రెయిన్ గురించి నేర్చుకున్నాం అండ్ రిమైనింగ్ అనేవి రేపు నేర్చుకున్నాం. బోన్స్, మజిల్స్, ఇంకా చాలా బిగ్ లెసన్ ఉంది. ఇదంతా మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి టుడే ఓన్లీ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ గురించే మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఇవి జస్ట్ హెడ్డింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? ఫస్ట్ వన్ వచ్చేసి మన ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఒకసారి రిమైండ్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకేనా? ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ వచ్చేసి హెడ్, హెడ్, ఫేస్, నెక్, షోల్డర్స్, ఆర్మ్స్, లెగ్స్, హ్యాండ్స్ అండ్ ఫీట్. ఇవి మన కంటికి కనిపించేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. అవేంటి? ఇయర్స్, ఐస్, నోస్, టంగ్, స్కిన్. ఓకేనా అమ్మ? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇంటర్నల్ ఆర్గాన్స్ వచ్చేసి బ్రెయిన్, లంగ్స్, స్టమక్, బోన్స్ అండ్ మజిల్స్. మనకి బ్రెయిన్ ఏం చేస్తుంది అన్నింటినీ మనం మర్చిపోయిన వాటిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఓకేనా? మన రీకాల్ అనమాట. ఓకేనా? అండ్ ఇట్ కంట్రోల్స్ ద ఆర్గాన్స్. మనం ఏం చేస్తాం? బ్రెయిన్ అనేది సాఫ్ట్ అండ్ హ్యాస్ మెనీ ఫోల్డ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆలోచించడానికి, మనం
డ్రీమ్స్ నిద్రలో కళ్ళు కనడానికి అని చెప్పి మన బ్రెయిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ అస్ ద యాక్టివిటీస్, మన ప్లేయింగ్ ఆట ఆడుకునేటప్పుడు అలా ఆడుకోవాలి ఎలా ఆడుకోవాలని గురించి చెప్తుంది. అండ్ రైటింగ్, రైటింగ్ గురించి కూడా మనకి మన బ్రెయిన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా రాయాలి అలా రాయాలి. రైటింగ్ అండ్ రీడింగ్ మనం చదివినప్పుడు కూడా మన బ్రెయిన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా ఆర్గాన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే ఆర్గాన్స్, ఎక్స్ట్రా ఆర్గాన్స్ గురించి, సెన్స్ ఆర్గాన్స్ గురించి నేర్చుకోండి. ఎక్స్ట్రా ఆర్గాన్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ గురించి నేర్చుకొని రావాలి అండ్ వన్ టైం రాసుకొని రావాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.